హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ మూవీ వ్లాగ్స్. ఈ రోజు పిడిగురాల్లో శ్రీ ప్రసన్నాంజేశ్వర రథోత్సవం అయితే చాలా కన్నుల పండగ జరుగుతుంది. ఇక్కడ కొన్ని లక్షలాదిగా భక్తులు అయితే పాల్గొన్నారనమాట. ఈ రథయాత్రలో శ్రీ చిన్నజయ స్వామి కూడా పాల్గొన్నారనమాట. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని అనుకున్నాను. ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్, లెట్స్ గో. అమృతత్వాయ దీవసే జాతాం మనుష్యజానాం చ అమృతే హత్యే ప్రతిష్ఠితాం అథర్వపదం మే గోపాయ రథమన్నమహాయ అవద్భాయో అభిరతనో అభిమానః పుణ్యోదస్య జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ గట్టిగా ముక్త కంఠంతో జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా చేయన పళ్ళిరయ్య, ఇక ఇంత మంది కూర్చొని ఉన్నారు ఆడపడుతులు అక్క చెల్లెమ్మలు ఎమ్మెల్యే అందరు కూడా. ఇది పల్నాడు అరిస్తే వినపడాలి. ఇక్కడ జరుగుతున్న రథోత్సవం గురించి పైగా బలానికి ధైర్యానికి ప్రతీక హనుమంతుడు స్వామి. అందరూ గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
అండి, మనం లాగేది మామూలు రథం కాదండి. మన యొక్క స్వచ్ఛల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారు 3 రోజులు విశేషమైనటువంటి పూజలు జరిపించిన తర్వాత, ఈ రోజు కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత మనం ఆ యొక్క స్వామివారిని స్వయంగా రథం మీద ఉంచినాం. ఆ యొక్క రథాన్ని మనం భక్తి శ్రద్ధలతో లాగడం అనేది నిజంగా చాలా అదృష్టకరమైనటువంటి విషయం. ఈ యొక్క రథయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి భక్తుని కూడా స్వామివారి దివ్య అనుగ్రహాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క రథోత్సవానికి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటి అంటే, శ్రీ 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 చిన్నజీ గారు స్వామి వారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఆయన యొక్క అద్భుతమైనటువంటి నిన్న ప్రవర్తన ప్రసంగాన్ని ఇచ్చి నిజంగా రాముల వారికి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, జై శ్రీరామ్.